హిందూపురంలో నమోదైన పాజిటివ్ కేసులలో 26 ఇతర ప్రాంతాలవే. ఇక్కడ హిందూపూర్ ప్రజలకు ఒక శుభవార్తను చెప్పదలుచుకున్నాము. కరోనా మహమ్మారికి సంబంధించి దాదాపు 45 కేసులు హిందూపూర్ పట్టణంలో నమోదయ్యి మనకందరికీ కలవరం పెట్టిన మాట వాస్తవమే. కానీ వాస్తవానికి ఈరోజు జిల్లా కలెక్టర్ శ్రీ గంధము చంద్రుడు గారు వెల్లడించిన అంశాలు కొద్దిగా ఊరట చెందినటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 45 మంది మన హిందూపూరముకు చెందిన వారు కాదు, దాదాపు వారిలో ఢిల్లీ మరియు రాజస్థాన్ కు చెందినటువంటి దాదాపుగా 24 కేసులు, 45 కేసుల్లో 24 కేసులు కేవలం ఇతర రాష్ట్రాలకు చెందిన వారివి. ఇక మిగిలినవి మాత్రమే మన హిందూపురము మరియు రూరల్ ప్రాంతానికి చెందినవి. కాబట్టి మన హిందూపూర్ పట్టణ ప్రజలు మరియు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ గారి యొక్క మాటలు బట్టి మనకి ఇప్పుడు అర్థమవుతుంది. వెరీ థ్యాంక్ఫుల్. ఇక కరోనా వార్తలు చూస్తే జిల్లాలో హిందూపురం పట్టణం రూరల్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు నమోదైన COVID-19 పాజిటివ్ కేసుల్లో గుజరాత్ వాసులు అధికంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం హిందూపురం R&B గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో ఇప్పటి వరకు గుజరాత్ కు చెందిన 24 మందికి, కర్ణాటక ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, ఈ సంఖ్య ఇప్పటి వరకు హిందూపురంలో పాజిటివ్ గా నమోదైన వారి కంటే సగానికి పైగా ఎక్కువగా ఉందని తెలిపారు. హిందూపురం పట్టణం రూరల్ లో ఇప్పటి వరకు మొత్తం 45 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ కాగా, అందులో కరోనా నుంచి 12 మంది కోలుకుని ఇంటికి చేరుకోగా, ఇందులో గుజరాత్ కు చెందిన వారు ఒకరు కోలుకున్నారన్నారు. హిందూపురంలో నమోదైన మొత్తం కేసుల్లో గుజరాత్ వాసులు 24 మంది ఉండగా, కర్ణాటకకు చెందిన ఒకరు, ఢిల్లీకి చెందిన ఒకరు ఉన్నారని తెలిపారు. మొత్తం పాజిటివ్ గా నమోదైన కేసుల్లో గుజరాత్ చెందిన వారు ఒకరు, హిందూపురం చెందిన 4 మృతి చెందారన్నారు. ప్రస్తుతం హిందూపురంలో నివాసముంటూ స్థానికంగా ఉండేవారిలో 4 కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని, ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడిన వారు మెరుగైన వైద్య సేవలు పొంది అధికంగానే డిశ్చార్జ్ అవుతున్నారని, అందువల్ల ప్రజలెవరు భయపడాల్సిన పని లేదని కలెక్టర్ పేర్కొన్నారు. వేరే రాష్ట్రాలలో ఒకవేళ సే ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక రాష్ట్రంలో వారి రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసులు కాకుండా వేరే వాళ్ళకి సంబంధించినవి అయితే సపరేట్గా ఇది ఫలానా రాష్ట్రానిది లేదంటే ఫలానా కంట్రీది అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి కేసెస్లో 26 కేసులు అనంతపురం జిల్లావి కాదు, హిందూపురానికి కాదు. 24 కేసులేమో గుజరాత్కి సంబంధించినవి, ఒకటి ఢిల్లీది, ఒకటి కర్ణాటకది. ఆ 26 కేసులు అవి పక్కన పెడితే మనకు వస్తున్న కేసులు అంతకుముందు అంటే ఈరోజు వచ్చిన కేసులు, నిన్న వచ్చిన కేసులు కేవలం 3 మాత్రమే. సో ఆ విధంగా చూసుకుంటే మనకు డిశ్చార్జెస్ ఈరోజు 4 చేస్తున్నాము. సో ఇప్పటి వరకు 24 ప్లస్ ఒక 4 28 డిశ్చార్జెస్ పాజిటివ్ కేసెస్ కంటే డిశ్చార్జెస్ అన్నవి పెరుగుతూ ఉన్నాయి. మనం ఏంటంటే వేరే రాష్ట్రానికి కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో మత ప్రచారం కోసం వచ్చి ఉన్నారు, వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం టెస్ట్ చేయించి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకూడదని చెప్పేసి మనం అందరికీ టెస్ట్ చేయించాము. అంతేకాని దే ఆర్ నాట్ ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్ కానీ లేదంటే హిందూపురం అనంతపురం జిల్లా వాసులు కానీ కాదు. సో అది మనం అది సపరేట్గా చూపించుకుంటే మన నంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా 26 కేసులు మనవి కాదు. యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే దట్టు మనం జిల్లా యంత్రాంగం అలాగే లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వారి యొక్క సహాయ సహకారాలతో ఇటువంటి వారిని అందరినీ ఐడెంటిఫై చేసి ముందే క్వారంటైన్ సెంటర్లో కూడా పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు బయట ఉండి కమ్యూనిటీ స్ప్రెడ్ లాంటివి చేయకుండా వారిని ముందే క్వారంటైన్ సెంటర్లో పెట్టాము. ఇప్పుడు ఏదైతే గుజరాత్ నుండి పాజిటివ్ కేసెస్ వచ్చాయో అవన్నీ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారు. అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుందేమో అన్నటువంటి భయం లేకుండా వాళ్ళని ఆల్రెడీ ముందే ఎప్పుడో 20 రోజుల క్రితమే పెట్టడం జరిగింది. చాలా చక్కటి పాయింట్ చెప్పారు, ఇది నా దృష్టి కూడా రాలేదు, మంచి పాయింట్ చెప్పారు. సో మన వరకు చూసుకుంటే ఆయన చెప్పినట్లుగా కేసెస్ అన్నవి తగ్గుతూ వస్తున్నాయి, డిశ్చార్జెస్ అన్నవి రికవరీ అన్నది పెరుగుతూ వస్తుంది అన్నమాట. సరే, అలాగే ఈరోజు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి ఇది తర్వాత మళ్ళీ మీతో చెప్పొచ్చా. ఈ కంటైన్మెంట్ జోన్కి సంబంధించింది కూడా కొత్త గైడ్లైన్స్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇష్యూ చేసి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కంటైన్మెంట్ క్లస్టర్స్ ఏవే ఉన్నాయి, ఎక్కడెక్కడ అన్నది ఈరోజు సాయంత్రం ఆర్ నైట్ కల్లా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ రెడ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ ఆరెంజ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ గ్రీన్ జోన్స్ ఉన్నాయి, ఏ ఏ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ పర్మిట్ చేస్తున్నాం అన్నది ఒక డీటెయిల్డ్ ప్రొసీడింగ్ రూపంలో ఈరోజు సాయంత్రం కల్లా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అదే పనిలోనే ఉన్నాము. సో దాంట్లో ఏంటంటే కంటైన్మెంట్ ఎపిసెంటర్ అంటాము. ఎపిసెంటర్ అంటే ఎవరి ఇంట్లో అయితే పాజిటివ్ కేసు వచ్చిందో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎపిసెంటర్. దెన్ కంటైన్మెంట్ కోర్ ఏరియా, కంటైన్మెంట్ క్లస్టర్,
అంటే ఏపీ సెంటర్ నుండి 500 మీటర్ల నుండి 500 మీటర్ల నుండి 1 కిలోమీటర్ వరకు ఏపీ సెంటర్ నుండి, తర్వాత దాని తర్వాత బఫర్ జోన్ 3 కిలోమీటర్స్ వరకు. సో దట్ ఎంటైర్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎస్ కంటైన్మెంట్ జోన్ అనమాట. అది మీకు డీటెయిల్గా ఈరోజు సాయంత్రం లోపే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆపత్కాల టైంలో మనకి జిల్లా యంత్రాంగానికి తోడుగా ఉండి చేసినటువంటి గారికి, నవీన్ నిశల్ గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మీలాంటి వారు ఉండడం వల్లనే మన జిల్లా ప్రశాంతంగా చాలా కొన్ని కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.